శ్రావణ మాసం శనివారం పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా బెంగాల్ మండల కేంద్రంలోని శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎస్విబిఈడి కాలేజీలో శ్రేష్ఠ భారత్ ఆధ్వర్యంలో వాట్ నెక్స్ట్ కెరీర్ సర్వీస్ వారి భాగస్వామ్యంతో మెగా జాబ్ మేళా నిర్వహించారు. పురుష లక్షణం అన్నారు. పురుష అంటే మేల్ అని కాదు, అంటే మనం జన్మ తీసుకున్నందుకు ఒక ఉద్యోగం చేయాలి అనేది నానుడి. మనకి కావాల్సినన్ని ఉద్యోగాలు ఉన్నాయి, కావాల్సినంత జనాభా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిరుద్యోగులు కూడా చాలా మంది ఉన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని కేబీ కాలనీలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. 50 మందికి పైగా కాలనీ వాసులు జ్వరాలతో బాధపడుతున్నామని వెంటనే వైద్య అధికారులు స్పందించి కాలనీలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. హుస్నాబాద్ కేబీ కాలనీ వార్డు గ్రామస్తులకు 50 నుండి 100 మంది జ్వరాలతోటి అందరూ సతమతం అవుతున్నారు. దీనికి వైద్యాధికారులు మున్సిపాలిటీ సిబ్బంది ఇటు రావటం లేదు, పట్టించుకోవడం లేదు. గత వారం రోజుల నుండి ఇదే జ్వరాలతోటి ఇబ్బంది పడుతున్నారు జనాలు. మోరీలు ఊడవడం, మోరీలు తీయడం కానీ ఊడవడం కానీ చెట్లు తీసేయడం కానీ ఇవన్నీ ఏం చేయడం లేదు. ఏదైనా ఉన్నత అధికారులు వస్తేనే ఇదంతా క్లీన్ చేస్తారు. కాబట్టి మా యందు దయ తలచి ఇక్కడ వైద్య శిబిరాన్ని ఏర్పరచాలని మున్సిపాలిటీ వారికి ఉన్న వైద్యులకు విన్నపి కాలనీ సార్. మాకు బాగా జ్వరాలు వస్తున్నాయి ఇంటికి 4 5 గురు. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఇక్కడ చెట్లు కానీ మోరీలు కానీ ఎలాంటి సాపు చేయలేదు. మాకు 4 ఇళ్ళకు 5 ఇళ్ళకు బాగా జ్వరాలతోటి మా ఇంటి ఫ్యామిలీ మొత్తం పడుకునే ఉన్నాం సార్. ఎటు ఎంత ఏమైనా చేసి మీరు ఇక్కడ చూడండి, మందులు కొట్టండి, గటేలు సాపు చేయించండి. ఏదైనా అవసరం ఉంటే రావడతారు, లేకపోతే లేదు. మా ఆరోగ్యాలు ఏం పట్టించుకుంటలేరు సార్. మేము చాలా జ్వరాలు వచ్చి మా చాలా మేము బేదోళ్ళం. మేము మాకు ఆరోగ్యాలు మంచిగా ఉంటలేము. మేము కట్టం చేసుకుంటూ దావకళ్ళ పోటీ ఈ దోమలు ఆ దోమలు కుట్టి మేము కూడా చాలా ఇబ్బందులు ఉన్నాం సార్. మేము చాలా పేదవాళ్ళని మమ్మల్ని కూడా అర్థం చేస్తాం. మహబూబాబాద్ జిల్లా కురువి రోడ్లో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ కార్యాలయం పనులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి పరిశీలించారు రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సత్యవతి రాథోడ్.
జిల్లా తానూరు మండలంలోని బెల్తరోడ గ్రామంలో శుక్రవారం రాత్రి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ షట్టర్ తాళాలు పగలగొట్టి చోరీకి యత్నించారు దొడ్డగలు. कल रात 1 बजे यहाँ पे तेलंगाना ग्रामीण बैंक के बैंक में चोरी करने का एक प्रयास किया गया. यहाँ पे अटेम्प्ट टू थेफ्ट हुआ. इसमें सीसीटीवी फुटेज का इन्वेस्टिगेशन करने के बाद डॉग टीम को बुलाने के बाद पता चला है कि इसमें टोटल तीन से चार लोग यहाँ पे शामिल थे जिन्होंने रात के 1 बजे तेलंगाना ग्रामीण बैंक बेलतरोड़ा ब्रांच यहाँ पे आके चोरी का अटेम्प्ट किया. डॉग स्क्वाड टीम यहाँ पे आई है और भी बाकी एक्सपर्ट इसको यहाँ पे बुलाए. इसके अंदर हम इन्वेस्टिगेशन कर रहे हैं और जल्द से जल्द जिन लोगों ने ये चोरी करने का अटेम्प्ट किया था तेलंगाना ग्रामीण बैंक बेलतोड़ा ब्रांच में उन लोगों पे हम जल्द से जल्द एक्शन लेके उनको पकड़ने का ट्राई करेंगे. मैनेजर से बात करने के बाद और सब कुछ देखने के बाद पता चला है कि इसमें ये अटेम्प्ट हुआ है कि इसमें किसी भी तरह का माल चोरी नहीं हुआ है. किसी भी तरह का कैश या गोल्ड डिपॉजिट यहाँ पे चोरी नहीं हुआ है. अभी और भी जो अशोक वर्मा तेलंगाना ग्रामीण बैंक मैनेजर बेलतोड़ा ఈ బ్యాంక్ మేము ఫోన్గా ఇంటికి ఫోన్గా అన్ని క్లోజ్ చేసుకునే వెళ్ళినాం. మాకు అన్ని క్లోజ్ చేసుకుని వెళ్ళినాక పొద్దున మాకు హోటల్ కైలాస్ ఇక్కడ హోటల్ ఉంటుంది బెల్తడ గ్రామంలోనే. ఆయన పొద్దున ఫోన్ చేసి సార్ ఇట్లా బ్రాంచ్ ఇక్కడ అందరు మంది ఉన్నారు మరి ఓపెన్ అయింది అంటే నేను తొందరనే వచ్చేసిన. వచ్చే వరకు పోలీస్ ఎస్ఐ సార్ రాజన్న సార్ కూడా ఫోన్ చేసిన సార్ వెంటనే పంపింది. వాళ్ళందరూ వచ్చారు. అలా వాళ్ళ సిబ్బందిని పంపింది. క్లోజ్ టీమ్ కూడా వచ్చింది. మనకైతే ఏం లాస్ లేదు ఏది లేదు. ప్రస్తుతానికైతే ఇంకా నడుస్తుంది ఇన్వెస్టిగేషన్. అందరికి ధన్యవాదాలు. సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు పునర్ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో నిర్మల్ జిల్లా కుబేర్ మండలంలోని పాఠశాలలో శుభ్రత పనులు పంచాయతీ ఆధ్వర్యంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తమరాశి రమ్య, నేను కుంటాల మండలంలోని అందకు గ్రామ పంచాయతీలో జూనియర్ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాను. ఈ మధ్య కలెక్టర్ గారు జారీ చేసిన ఆదేశాల మేరకు స్కూల్ క్లీనింగ్ శానిటేషన్ మొత్తం గ్రామ పంచాయతీ అప్పగించడం జరిగింది. సెప్టెంబర్ 1 లోపు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి సెప్టెంబర్ 1 వరకు మొత్తం స్కూల్ క్లీనింగ్ శానిటేషన్ మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి హెడ్ మాస్టర్స్కి అప్పజెప్పమని చెప్పింది స్కూల్ని. దాని ప్రకారం మేము కూడా మా వర్కర్స్ తోటి వాళ్ళ సహకారాలతో మొత్తం క్లీనింగ్ చేస్తున్నాము. స్కూల్స్ ఊడవడం కానీ వాళ్ళ బూజు తుల్పడం కానీ కింద బ్లీచింగ్ పౌడర్ వేసి కడగడం కానీ స్కూల్ దగ్గర ఉన్న చుట్టుముక్కలు మొత్తం తీపించడం అక్కడ ఉన్న అంగన్వాడీ సెంటర్స్ క్లీనింగ్ వల్ల అక్కడ ఉన్న కిచెన్ షెడ్స్ స్కూల్లో ఉన్న అక్కడ టాయిలెట్ శానిటేషన్ ప్రతి ఒక్క పనిని సక్రమంగా చేసి హెడ్ మాస్టర్స్కి అప్పగించాలని కలెక్టర్స్ ఆదేశాల మేరకు ఆయన చెప్పిన ప్రకారంగా చేసి హెడ్ మాస్టర్కి అప్పజెప్పారు. ప్రాథమిక పాఠశాల అందాకూరు గ్రామం. నేను ప్రధాన ఉపాధ్యాయుని, పిఎస్హెచ్ఎంగా పనిచేస్తున్నా. కలెక్టర్ ఆదేశం మేరకు మరి ఇక్కడ 31 తారీఖు వరకు ఈ శానిటేషన్ అనేది జరుగుతుంది పారిశుద్ధ కార్మికుల సహకారంతో. మళ్ళీ ఇక్కడ మరి 1 సెప్టెంబర్ నుంచి పిల్లలు స్కూల్కు రావడం జరుగుతుంది కలెక్టర్ ఆదేశానుసారము. కాబట్టి పిల్లల తల్లిదండ్రులకు మరి వారికి మాస్కులు కానీ భౌతిక దూరము శానిటేషన్ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మరి పిల్లలు మాకు ఈ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము 20 సంఖ్య పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ జూన్లో జూలై వరకు ఆగస్టు వరకు కూడా ఇల్లు 5+ పిల్లలందరూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించి 1వ తరగతిలో జాయిన్ చేయడం జరిగింది. మొత్తం విద్యార్థులు మాకు ఇప్పుడు ఈరోజు మటుకు 79 ఉన్నారు. ఇంకా మేము స్కూళ్ళు ఓపెన్ అయితే సాయినగర్ కుటీర మండల్ ఇక్కడ పాఠశాలలో ప్రైమరీ స్కూల్ సెప్టెంబర్ 1 నుంచి పిల్లల యొక్క బడి స్టార్ట్ అవబోతున్నాయి. ప్రత్యక్ష తరగతులు స్టార్ట్ అవ్వబోతున్నాయి. అందుకోసం ప్రభుత్వ ఆదేశానుసారంగా గ్రామ పంచాయతీ వారు, సర్పంచ్ మరియు నేను ప్రధాన ఉపాధ్యాయులు దత్తాత్రేయ కడపాలే ఇక్కడ మొత్తం పిల్లలు బడికి 1వ తారీఖు రావడం కోసం మొత్తం ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. శానిటైజేషన్స్ మరియు బడికి మొత్తం బిల్డింగ్స్ కలర్స్ ఇవ్వడం జరుగుతున్నది. మొత్తం గోడలకు వెళ్ళి వేయడం జరుగుతున్నది. మొత్తం క్లీన్స్ శానిటైజేషన్.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో పోతుకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా కష్టకాలంలో విధులు నిర్వర్తించిన వైద్య సిబ్బందికి మెడికల్ కిట్లను తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆఫ్ అమెరికా అధ్యక్షులు చెల్ల కవిత చేతుల మీదుగా అందజేశారు. నేను తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యుఎస్ఏ ప్రెసిడెంట్ని. ముందుగా నేను కొందరిని గుర్తించాలనుకుంటున్నాను. గౌతమరావు సర్పంచ్ పోతుకల్ గారికి నా నమస్కారములు. కిషన్ గారు ఎంపీటీసీ పోతుకల్ లేనట్టున్నారు కదా, యా సార్. అండ్ యాదగిరి హెచ్ఓపి ఇండియా టీమ్కి అండ్ అనుపమ రెడ్డి షీజ్ టీడీఐ ఇండియా టీమ్ కోఆర్డినేటర్ అండ్ ఉమెన్స్ లీడ్ కోఆర్డినేటర్ కూడా తను. అండ్ అరుణ్ కులా, తను కూడా అసలు థ్యాంక్ యూ అన్న చాలా తక్కువ చిన్న వర్డ్లే చేసే పనులకు. అండ్ ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. ముందుగా మీ ఆశా వర్కర్స్ని మెయిన్గా నాకు రావడానికి ఎంకరేజ్మెంట్ కానీ రావాలనిపించింది కాదంటే మీకోసమే వచ్చిన నేను. సో మీరు చేసే సేవలు, మీరు ఆన్ ద గ్రౌండ్ చేసే, అసలు దేవుడు ఉన్నాడో లేడో మనకు తెలీదు, పూజిస్తాం కానీ మీరందరూ దేవుడి రూపంలో వచ్చి మా అందరినీ కాపాడుతున్నారు గ్రౌండ్ మీద. సో మీరే పెద్ద దేవుళ్ళు మాకు. సో మీరు లైక్ ఆన్ ద గ్రౌండ్ చేసే వాళ్ళందరూ దేవుళ్ళే. సో దానికి నా శిరస్సు వంచి మీకు నమస్కారాలు చెప్పుకుంటున్నాను. మేము చేసేది కొంచెమే అక్కడ మన ఈ చాలామంది లైక్ యూనో మన వాళ్ళు బాగుండాలని కోరుకుంటుంటారు. మాకేంటంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అంటే డెవలప్మెంట్ అంటే అభివృద్ధి కార్యక్రమాలు. సో మేము కల్చరల్ ఆర్గనైజేషన్ కాదు, మేము మెయిన్ అభివృద్ధి కార్యక్రమం కోసమే చూస్తుంటాము. కానీ ఈ టైంలో కోవిడ్ వచ్చింది, ఒక ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఇట్లా ఎన్నో వస్తున్నాయి. సో ఎంతోమంది ప్రాణాలు పోతుంటే మాకు ఇట్లా డ్రైవర్లు చనిపోతున్నారు, డ్రైవర్ ఫ్యామిలీస్ అని ఇట్లా అనిపిస్తుంటే మాకు ఎంతో బాధగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు చాలామంది దాతలు అక్కడ ఉన్నారు. వాళ్ళు వచ్చి మీరేమైనా చేయండి, సిటీ కాదు రూరల్ ట్రైబల్ ఏరియాలో మీరేమైనా సాయం చేయగలిగితే మీ ఆర్గనైజేషన్కి వచ్చి అడుగుతున్నామని వాళ్ళు అసలు కళ్ళు మూసుకొని $25,000 అట్లా వాళ్ళకి ఎంత తోస్తే అంత ఇస్తున్నారు, ఇచ్చి మీరేమైనా చేయాలంటే. అప్పుడు నాకు ప్రీతి చెల్ల, శ్రీనివాస మణికొండ, రామ్ కాకలూరు వీళ్ళందరూ మా టీడీఎఫ్ యుఎస్ఏ టీం నుంచి ముందుకు వచ్చి రాత్రి పగలు, మీ రాత్రి అయితే మాకు పొద్దున మీ లైక్ యూనో దే మా రాత్రి అంతా మేము పనిచేయాలి, మీ టైంలో పనిచేయాలంటే కలెక్టర్లతో మాట్లాడడం, ఎంఆర్ఓలతో మాట్లాడడం, ఎక్కడ స్పాన్సర్ చేయడానికి. సో సో మెయిన్ ఏంటంటే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి మాకు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంకి వెళ్ళి మళ్ళీ బాగా డూయింగ్ గుడ్ అంటే మొత్తం అమెరికాలోనే ఇండియన్ పాపులేషన్ హైయెస్ట్ ఎడ్యుకేటెడ్, ఫైనాన్షియల్లీ ఆల్సో నెంబర్ వన్ యాక్చువల్. సో ప్రతి ఒక్కరు ఏంటంటే సో ఈ యొక్క మెడికల్ డిస్ట్రిబ్యూషన్ చేసుకునే ముందు ఎందుకంటే ఇంతకుముందు కేసెస్ ఎట్లున్నాయంటే మన ఆక్సిజన్ ఇవన్నీ వారు యుఎస్ఐ వారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరి మన కవిత మేడం గారు వారు అందరికీ కూడా మా పోతుకల్ గ్రామ తరఫున ధన్యవాదాలు తెలుపు. మన కుటుంబ మనుషులే దూరం దూరంగా ఊరి పారిపోతుంది. అలాంటి టైంలో ఆశా వర్కర్స్, ఏఎన్ఎం వర్కర్స్ మీ ఫ్యామిలీని వదిలిపెట్టి వేరే ఒక ఫ్యామిలీని సేవ్ చేయడానికి ముందుకు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు, చాలా అభినందనలు. న్యూయార్క్ సిటీలో విత్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ప్రొఫెసర్ జయశంకర్ కనిపించకపోవచ్చు, బట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్వీసెస్ ఇవ్వడంలో ప్రత్యక్షంగా మా స్టాఫ్ ఇన్వాల్వ్ అవుతున్నారు, పరోక్షంగా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. మామయ్య ఎంతో మంది అంటే దగ్గరుండి వాళ్ళని సేవ్ చేశారు మామ్, నిజం చెప్పాలంటే. అంతే కదా, లైక్ మనకు ఒకరికి ఒకళ్ళము అండ్ మంచినీరు కూడా అవసరమే కదా. మా ఊర్లో కూడా వాటర్ ప్లాంట్స్ పెట్టండి, మా ఊర్లో కూడా ఆశా వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా మీరు కొన్ని సప్లై చేయండి, ఇట్లా అట్లాంటి రిక్వెస్ట్. అదేవిధంగా మన మేము పేషెంట్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం మ్యామ్, కానీ ఇన్ కేసు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆక్సిజన్ అనేది మేము అందించలేక కొద్ది మందిని అంబులెన్స్